నమస్కారం. విఎస్ 9 న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరాలకు ఆదర్శం. రాజీవ్ సాక్షిగా చెబుతున్నా, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో మహిళా ఉద్యోగికి అవమానం. నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు, హీరో శ్రీకాంత్. ఇన్పుట్ సబ్సిడీలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని, రైతులు ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారని రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతావిష్ణ తెలిపారు. గొల్లపల్లి మండలం మల్లవరం గ్రామంలో గీత పర్యటించారు. ఈ సందర్భంగా విద్యాదీవెన ఇన్పుట్ సబ్సిడీలు ఖాతాల్లో పడడంతో రైతులు ప్రజలు తమ యొక్క ఆనందాన్ని ఆమెతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అరిగల మణిబాబు, కొత్తం దత్తులు, రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జరిగిన పంట నష్టానికి ఈ రోజు నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ పడటం జరుగుతుంది. మా గ్రామం కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని పూజలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయినా సీఎం అవుతాడని మేమందరం కూడా నమ్మకంతో ఉన్నాం చెప్పేసి డిప్యూటీ సీఎంగా రావాలని మేము కూడా పూజలు చేసుకుని సుబ్రహ్మణ్య స్వామిని ఏర్పడిని అందరినీ కూడా కొలుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం, ముఖ్యంగా ఈరోజు ఏకే మల్లవరంలో గొల్లపల్లి మండలం ఏకే మల్లవరం గ్రామంలో ఉన్నాం. రైతాంగం అంతా మీరు చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ వారికి పడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఇప్పటికి ఇక్కడ గుడి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలు కూడా విద్యాదీవెన పడింది. మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిపక్షాలు మరి కూటమి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టినా జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు మా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఎన్నికల ముందు ఎన్నికల్లో కూడా ఈ రావాలి అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఆపాలని చూస్తే హైకోర్టు కూడా జగన్ గారికి సమర్థించి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి అందరికీ ఇచ్చేలాగా చెప్పడం, వెంటనే మాకు అందరికీ కూడా రాత్రి నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ మాకు జగనన్నే సీఎం కావాలి. జగనన్న మీద మా పూర్తి నమ్మకం ఉంది. జగనన్న మీద మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మేమంతా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలు విద్య కావాలన్నా, మా పిల్లలకి చదువులు ఎల్కేజీ నుంచి విదేశీ చదువులు కావాలన్నా, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా, అదేవిధంగా రైతాంగం ఎవరి దగ్గర చేయి చాచకుండా రైతు భరోసా కేంద్రాల్లో అందుకున్న సేవలు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పట్టణాధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, కాకినాడ జిల్లా ఐఎంటీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్ళూరు రాజు, కాంగ్రెస్ నాయకులు రాజావరపు మహేష్ మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్తోనే స్వేచ్ఛ సుభిక్ష పరిపాలన వస్తుందని పేర్కొన్నారు. ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరో 15 రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుందన్నారు. పేదలకు సంక్షేమ పాలన అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు మట్టా శివప్రసాద్, కోలా ప్రసాద్ వర్మ, చక్కని ఒకరాజు, పిల్లి చిన్న, వాసు, లలిత, ధనకోటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి యొక్క ముఖ్యమంత్రి పద్ధతి చేసుకుంటాం. అయితే మరి రాజీవ్ గాంధీ యొక్క అడుగుజాడల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇప్పుడు కూడా గాంధీ కుటుంబానికి ఈవేళ ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు రుణపడి ఉంటారు. గత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు అతి చిన్న వయసులో కొన్ని మానవ మృగాల దాడిలో చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవ వెలకట్టలేనటువంటిది. ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల దృష్ట్యా ఈరోజు సాంకేతిక విప్లవం దిశగా ఈరోజు భారతదేశం అడుగులేయడానికి ప్రధానమైనటువంటి కారకులు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు వర్ధంతి సందర్భంగా ఆ రోజు పల్లెటూరులో మన ముందు ఒక మంచి నాయకుడు కోల్పోయి అయినప్పటికీ కాంగ్రెస్ ఈ 2024లో ఇండియా కూటమి రూపంలో అఖండ విజయం సాధించి
ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైపుకి వస్తుంది. ఆయన పైనుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇచ్చి, మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇచ్చి 2024లో అంటే ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్లో కాంగ్రెస్తో కూడుకున్న ఇండియా కూటమి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా మీరందరూ మేమందరూ కూడా కోరుకుంటున్నాం. మండల పరిధిలో 41 పంచాయతీల సచివాలయాల్లో మంచినీటి సరఫరాకు అన్ని విధాలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి బుధవారం నీటిని పరీక్ష చేసి నాణ్యమైన మంచినీరు అందించాలని ఆదేశించారు. కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు అధ్యక్షతన మండల పరిధిలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ అర్బన్లో వారికి, రూరల్ మండల పరిధిలో ప్రభుత్వం కేటాయించిన నెలల్లో ఉంటున్న వారికి సుమారు 251 మందికి జాబ్ కార్డులు ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. ఉపాధి హామీ కూలీలకు సరైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎండ ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉదయం 5:30 నుంచి 10:30 వరకు ఉపాధి హామీ పనులు జరిగేలా చూడాలని ఆదేశించామన్నారు. ప్రతి వారం మీటింగ్ పెట్టి వారు చేయాల్సిన పనిపై దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. కాకినాడ రూరల్ మండలం చాలా పెద్ద మండలం, 41 సచివాలయాల పరిధి ఉన్న పెద్ద మండలం. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లోని ఎండ తీవ్రతని ఎలా మనం మిటిగేట్ చేయొచ్చు అనే దాని మీద ప్రిపరేటరీ మీటింగ్స్ గత 4 వారాల నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం పెడుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా సోమవారం నాడు కూడా మేము లైన్ డిపార్ట్మెంట్స్తోని ఈ మీటింగ్స్ పెట్టడం జరిగింది. లైన్ డిపార్ట్మెంట్స్ ఏవేవంటే ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉపాధి హామీ, హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఈ కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి 41 సచివాలయాల్లో కూడా ఎక్కడైనా ఎటువంటి వాటర్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ వాటర్ సఫిషియన్సీ కోసం మనం ఆర్డబ్ల్యూఎస్ఏ గారితో కన్సల్ట్ చేసి ఇమీడియట్గా రెక్టిఫై చేయడం ఒకటి. అదేవిధంగా ఎంత వాటర్ సప్లై చేసినా కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్ లేకపోతే ప్రజలకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి 41 సచివాలయాలు కూడా మనం టెస్టింగ్ కిట్లు ఇవ్వడం జరిగింది. ఆ కిట్లు ప్రతి బుధవారం కూడా టెస్ట్ చేసేటట్టు, ప్రతి సోర్స్ ఆఫ్ వాటర్ని కూడా టెస్ట్ చేసేటట్టు, ఒకవేళ ఆ సోర్స్ ఆఫ్ వాటర్లో ఏదైనా సరే తేడా ఉన్నట్లయితే అక్కడ రెక్టిఫికేషన్ చేసేటట్టు, ప్రతి ట్యాంక్ కూడా సరైన రీతిలో క్లోరినేషన్ చేసేటట్టు, ప్రతి స్టార్టింగ్ పాయింట్ ఇల్లు నుంచి ఎండింగ్ పాయింట్ ఇటు దాకా 2 ppm నుంచి 0.2 ppm క్లోరినేషన్ ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారిని మరియు పంచాయతీరాజ్ సిబ్బందిని కూడా నేను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ సంబంధించి మన రోడ్లలో అర్బన్ వాళ్ళకి కొంతమంది హౌసింగ్ ఇవ్వడం జరిగింది. 90 మ్యాండేట్స్ ఉపాధి హామీలో భాగంగా పేమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ జాబ్ కార్డులు మన మండలంలో ఇంకా 251 జాబ్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డ్స్ ఇవ్వాల్సిందిగా ఈ మీటింగ్లో మేము అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఎలక్షన్స్లో కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్కి ఎమ్యూనిటీస్ కల్పించారు బాగానే. వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేశారా లేదా, యూటిలైజ్ చేసిన తర్వాత ఆ వీల్ చైర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చాము, తిరిగి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని మనం చెప్పడం జరిగింది. MSN విద్యా సంస్థల ద్వారా ఎంతోమందికి విద్యాభ్యత నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ నల్లమిని శేషారెడ్డి, రాజవరపు మహేష్ పేర్కొన్నారు. కాకినాడ A1 ఫంక్షన్ హాల్ MSN విద్యా సంస్థల అధినేత విజయ్ కుమార్ జనందన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడారు. అనంతరం విజయ్ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క అభిమానం MSN విద్యా సంస్థలపై ఆదరణ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చెందిన డైరెక్టర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహారాజాకి నా నమస్సమాన్యులు. ముఖ్యంగా మా గురువర్యులు ఈ దేవుడు పౌరుడు ప్రయత్నిస్తుంది స్కూల్స్ అంతకు ముందు జరుగుతాను నేను కూడా పౌరించాను. మా గురువు గారు అనేటువంటి అజ్ఞాన మా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజు మరి ఎన్నో చేసి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే విద్యలో వినూత్నమైన మార్పు తీసుకొస్తూ మరియు లా అనే ఈ రోజుని జ్యుడిషియరీ ఎంత ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కూడా ఎంత ఇంపార్టెంట్ రోడ్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. అందులో కూడా అత్యున్నత శిఖరాలు అధిరోహించి హైకోర్టు వరకు మంచి మంచి కేసులు చేస్తూ విజయాలు స్వీకరిస్తూ ఉన్న నా సోదరుడు విజయ్కి మరి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇటువంటి పుట్టినరోజు మరి ఎన్నో చేసుకుంటూ ప్రజలకి అందరికీ మరి ఈ విద్యా సంస్థలకు అందరికీ కూడా ఆయన దగ్గర ఉన్న లాలో ఉన్న
మెలుగులని తీసుకు అందరికీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ సెలవిస్తాం. సో అభినందన ఇంకా రాలేదని చూస్తూ ఉన్నాను. ఇంకేంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్న సమర్థిస్తారు, పుత్రుడు పుట్టగానే తండ్రి పుత్రోత్సాహం కలగదు. ఆ పుత్రుడిని తనుగులు పనుగులు పగడమని ఆడు పొగుడు నిజమైన పుత్రోత్సాహం అని చెప్పేసి మనం గొడవ చదువుకున్న అందరూ ఇప్పుడు నిజంగా ఆగ్రాని గారికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది అని చెప్పడానికి నేను కొంచెం కూడా అనుమానించట్లేదు. మనస్ఫూర్తిగా నేను విజయం అభినందిస్తున్నాను, అలాగే ఆగ్రాని గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. కొంచెం మీరు అందరూ చెప్పారు, నేను చెప్పవలసింది ఏమీ లేదు. కానీ నా కోరిక ఏంటంటే మన మిత్రుడిని రాబోయేటటువంటి టీసీఎస్ ఎమ్మెల్సీగా కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కానీ పోటీ చేయించి అద్భుత విజయాన్ని సాధించగలిగితే ఒక పక్కన నా పరంగా రెండవ పక్క రాజకీయ పరంగా కూడా ఆయన సర్వీస్ చేసే అవకాశం మనం అందరూ పొందుతాం. ఇది మన స్వార్థం కోసం చెప్తాను, ఆయన కోసం చెప్పట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకుందాం, మనం ఒక కమిటీగా మనం మిత్రులందరూ కమిటీగా ఫామ్ అయ్యి అది గ్రాడ్యుయేట్స్ పోటీ చేస్తే బాగుంటుందా లేదా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే బాగుంటుందా అనే విషయం పట్ల మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఎలాగో ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈవేళ ఓటు ఉంది కదా. అప్పుడు నేను కూడా ఇక్కడ చాలామంది చాలా కేసులు కూడా చెప్పారు. రోజులుగా నేను ఏ కేసైనా మొట్టమొదట జీవో వచ్చిన ఏదో వచ్చిన ముందు శ్రీనివాస్ గారి దగ్గరికి పోవచ్చు. దాన్ని ఫాలోఅప్గా గురుగారు రామరాజు గారు మాట్లాడతారు. అంటే రాజ్యం పోయడానికి అన్నీ రెడీ చేసుకుంటారు, రాజ్యం కోసం ఇబ్బంది ఇస్తున్నాయి. అల్టిమేట్లీ వాళ్ళకున్న థాట్స్ షేర్ చేసుకుంటారు. ఎనీవే సక్సెస్ఫుల్గా ఎన్ని సంవత్సరాలు కూడా ఆల్ దీస్ ఇయర్స్ మనం ఏదైతే అనుకున్నామో అన్నీ కూడా మనం చేసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చేయవలసింది కోసం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. నేను జగన్ రెడ్డి గారితో ఒకసారి ఎక్కడ మేము షేర్ చేసుకున్నప్పుడు ఆయన నన్ను కొత్త కోణం చూసేవాడు. ఈరోజు నేను ఒక లేడీ ప్రపోజల్ చేస్తాను, ఆయన జగన్ రెడ్డి చూసి దాన్ని లేగల్గా సబ్సెంట్రేట్ చేయడానికి చాలా మంచిగా పనిపడుతున్నాను. యాక్చువల్గా నాకు మేము అనుకున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. వాట్ ఆల్ యూ హావ్ డన్ ఈజ్ ఎ వెరీ స్మాల్ జాబ్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, పెద్ద సక్సెస్ కూడా మనం చూడబోతుంది. 6 to 10 గురించి ఇందా చెప్పారు, 6 to 10 గురించి ఆల్రెడీ డిసైడెడ్. ఐ వెయిటింగ్ ఫర్ ఆర్డర్ కాపీ. ఆర్డర్ కాపీ రావడానికి నాకు ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే రోజున 1 day బిఫోర్ ది లాస్ట్ వర్కింగ్ డే ఆర్గ్యుమెంట్స్ అయ్యి దాదాపు మార్నింగ్ సెషన్ 1 hour అయితే తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ 1:00 రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేయాలంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఈ ప్యాటర్న్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఉంది. దానికి వీళ్ళు ఏంటంటే యూనిఫామ్గా ఒకే క్వశ్చన్ కాదు, స్టేట్ అంతా ఒకే క్లాస్లో ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ అనేది అన్నీ కలిపి చెప్పి వాటి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం మనకి ఇవ్వడం మనం పొందుకోవడం ఇది జరుగుతుంది. దాన్ని ఆ కేసు వేసినప్పుడు మీ అందరూ తెలుసు 1-5 మన ఫస్ట్ స్టేజ్లో ఇంట్రీ మోడల్ ద్వారా మనకు వచ్చింది. సెకండ్ స్టేజ్లో మనం ఆర్గ్యుమెంట్స్ వెళ్ళినప్పుడు అంత లెంగ్ ఆర్గ్యుమెంట్స్ మీద ఒకే పాయింట్ చెప్తారు, నేను ఆయన సబ్మిటెడ్ సిసి రూల్స్ బిఫోర్ ద కోర్ట్ ఏదైతే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి అకాడమిక్ అథారిటీగా ఎస్సీఆర్టీని అపాయింట్ చేసింది స్టేట్ గవర్నమెంట్. ఎస్సీఆర్టీ వాళ్ళు సిసి రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్లో ఒక రూల్ ఒక సెంటెన్స్ అసలు ఒకే సెంటెన్స్ జడ్జి గారు ఎంటర్ కేసు ఫస్ట్
దాంట్లో ఏంటంటే నో టీచర్స్ టు బై క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ అవుట్ సైడ్ హైదరాబాద్. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని కోటపల్లి మండలం రాపన్పల్లి చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు అంతర్రాష్ట్ర చిరుతపులి చర్మం స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి చిరుత చర్మం, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. కోటపల్లి పోలీసులు రాపన్పల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. మహారాష్ట్ర నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై మంచిర్యాల వైపు వస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. మోటార్ సైకిళ్లను తనిఖీ చేయగా చిరుతపులి చర్మం, గోళ్లు లభించాయి. వారిని విచారించగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా వర్దలి గ్రామానికి చెందిన దుర్గం పవన్ కథ రెండేళ్ల క్రితం బీజాపూర్ జిల్లా బొడగుట్ట అటవీ ప్రాంతంలో హతమార్చాడని వెల్లడైంది. చిరుతపులి చర్మాన్ని విక్రయించడానికి బీజాపూర్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన బాబర్ ఖాన్ను పవన్ సంప్రదించాడు. చర్మం విక్రయిస్తే 50,000 ఇస్తానని అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. చిరుతపులి చర్మాన్ని విక్రయించేందుకు మోటార్ సైకిల్పై మంచిర్యాల వైపు వస్తుండగా పవన్ బాబర్ ఖాన్లను పోలీసులు పట్టుకున్నారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక ఇద్దరు వ్యక్తులు తారాసుపడ్డారు. వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్, బాబుల్ ఖాన్. వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్ట్రిక్ట్ భూపాలపల్లి భూపాలపట్నం ఛత్తీస్గఢ్ జిల్లా. వీళ్ళిద్దరిని వచ్చేసి ఆ వెహికల్ని సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం కనపడింది. ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్. ఎఫ్ఆర్ఓ గారు ఈరోజు మధ్యాహ్నం రాపన్పల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద, ప్రాణాయితం మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు రేలబర్ ఇన్ఫర్మేషన్పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డారు. వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్, బాబుర్ ఖాన్. వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది. వీళ్ళిద్దరిని ఇచ్చేసి ఆ వెహికల్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం అగుపడ్డది. ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చిరుతపులి చర్మంగా భావించడం జరిగింది. ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క దాన్ని అంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎంబి సెంట్రల్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ వారు పంపడం జరిగితే అది చిరుతపులి చర్మమైనా కాదా, దాని వయసు అంతా ఇవన్నీ కూడా అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. అది పంపించడం జరుగుతుంది. ఇది ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న పవర్స్ దాని యాక్ట్లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆ చర్మాన్ని, తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని, తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెండు మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటరాగేషన్లో వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్లో, బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ 2 సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి, నేను నాకు మంచిర్యాలలో పరిచయాస్తుల దగ్గర మీకు 50,000 కమ్మిస్తానని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి బీజాపూర్ భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇద్దరు తీసుకొని రావడం జరిగింది. ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపన్పల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు. దీనిలో విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డిఈఓ రామారావు హుకుం జారీ చేశారని, రెన్యువల్కు సంబంధించిన ఫైల్ తిరస్కరించారని మహిళా అటెండర్ పార్వతి వాపోతున్నారు. గత 20 రోజులుగా ఇదే తంతు నడుస్తోందని, నేలపై కిందనే కూర్చుంటున్నారని మహిళా అటెండర్ అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కిందనే కలెక్టర్ కార్యాలయం ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. పార్వతితో ఉద్యోగులు ఎవరూ మాట్లాడొద్దని ఉన్నతాధికారి హుకుం జారీ చేశారు. కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించినా ఇంతవరకు చొరవ తీసుకోకపోవడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. చెప్పండి.
స్కాలర్షిప్ పార్వతి సార్. నేను 2017 నుండి హౌస్ హోల్డ్ వాటిని అడిగి చేస్తున్నాను సార్. విద్యాశాఖ కార్యాలయం. నేను గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ చేశాను. లాస్ట్ ఇయర్ డిఓ రామారావు అని అడిగిన సార్ వచ్చారు సార్. కనెక్షన్ రోజుల నుండి ప్రాబ్లం చేస్తున్నారు సార్. కులం పేరుకొని మహిళలు అందుకోండి, ఆక్సిజన్ పెట్టి నానా రకాలుగా మానసికంగా వేధించాలి సార్. కొన్ని నేను ఆ వేధింపులు కట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఆలా పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయించడమే కాకుండా ఇంటికి వెళ్ళిపోయిన నన్ను 7 నెలల సమయంలో ఫోన్ చేసి వార్నింగ్ సూపరింటెండెంట్ గారు ఫోన్ చేయించి వార్నింగ్ ఇచ్చి ఆఫీస్ పిలిపించి మళ్ళీ ఏడీ గారు డిఓ గారు ఆఫీస్ నుంచి ఎవరిలో అందరూ ఎవరు లేని సమయంలో పిలిపించిన ఒకవేళ అలా పడితే అలా నోటి మాటలు మహిళలను చూడకుండా మానసికంగా చాలా వేధించిన వేధింపులకు గురి చేశాను. గురి చేస్తూ నేను వెళ్తున్న క్రమంలో నన్ను వెళ్ళనివ్వకుండా ఆపి నన్ను ఏదో చేయబోతుంటుంది. ఆ రోజు నేను 100 డయల్ చేసి పోలీసు వాళ్ళని ఆశ్రయించి ఆ రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. నెక్స్ట్ డే మార్నింగ్ డీఎస్పీ గారు కంప్లైంట్ చేశాను. ఇలా చేస్తున్నారు నాకు 8 నెలలు అవుతుంది, ఇదే రిపీట్ అవుతూ ఉంది. ఇలానే హరాజ్ చేస్తున్నాను, మాట్లాడటం లేదు, సోఫాస్ నోటీస్ చేయడం, జీతం కట్ చేయడం, నోటి మాట, కులం పేరు ఎలా పడితే నానా రకాలుగా ఇలా మహిళలను చూడకుండా ఎలా చూపిస్తూ కాకపోతే అవర్ ఫుడ్జింగ్ అటెండర్ అది ఇది అని చెప్పేసి కలెక్టర్ నేను తీసేయమన్నారు అని గతంలో శాసనసభ కలెక్టర్ గారు ఉండే తన పేరు చెప్పుకొని తన అందరితో ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది సార్. అప్పుడు కూడా అంత ఇబ్బందులు పెడుతుంటే కూడా మనకు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే డీఎస్పీ ఆశ్రయంతో కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. కలెక్టర్ గారు నాకు డిఓ గారిని పిలిచి మాట్లాడాలని తెలీదు. కానీ ఆ రోజు నుండి ఏప్రిల్ 2 నెలల ఫస్ట్ తారీఖుకి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ నాకు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 24 తారీఖు నేను జెన్యున్ రీఎంజెస్ పర్ఫార్మెన్స్ మీద సైన్ చేయాలి. ఆ రీఎంజెస్ నేను చేయను, చేయకుండా ఉండడమే కాకుండా నేను చేయను, రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు, నేను ఉద్యోగం నుంచి తొలగించుకొచ్చిన అని చెప్పేసి స్టాఫ్ ఎవరితో మాట్లాడలేకుండా నాకు స్టాఫ్ గ్రూప్ అని చెప్పట్లేదు. కూర్చున్న స్టూల్ కూడా ఛాంబర్ పెట్టుకున్నారు సార్. సైన్ చేయవలసిన రిజిస్టర్ కూడా దాచుకొని స్టాఫ్ వాళ్ళే పెట్టుకోవడం, మళ్ళీ తీసుకొని దాచుకోవడం చూస్తున్నారు సార్. ఇదేంటి నేను నన్ను ఎలా నేను నాది పొరపాటు ఉంటే నన్ను నుంచి క్షమించి నేను ఎక్కడ డిక్టేషన్లో పంపిండే కానీ నా పుట్టిన వచ్చి నా కుటుంబాన్ని గోడ మీద వేయకండి పెద్దవాళ్ళు సార్ ఇలా చేయకండి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. డిఓ గారిని ఏడి గారిని ఆయన కూడా రెస్పాన్స్ లేకుండా నేను రిక్వెస్ట్ చేసుకుంటే లేచి బయటికి ఇక్కడ కింద కూర్చోబెట్టి 8 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది సార్. ఫస్ట్ తారీఖు నుండి కింద కూర్చుంటున్నాను సార్. నేను 18 రోజులు ఫస్ట్ తారీఖు నుండి కింద కూర్చుంటున్నాను. స్టూల్ ఏంటంటే తోటి అటెండెంట్ డిఓ గారి లోపల తన నుండి ఫైల్ పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. ఫైల్ కోసం లోపల పెట్టించుకున్నానని అంటున్నాను సార్. ఎన్ని రోజుల కంచి కూర్చో లేకుంటే ఎట్లా బాగానే ఉంటున్నారు తోటి ఉద్యోగులు మాట్లాడు? ప్రాబ్లం అవుతుంది సార్, బోన్స్ బ్యాక్ పెయిన్ అన్నీ వస్తున్నాయి సార్. నా కర్మ పరిస్థితి చిన్న ఉద్యోగం సార్, కుటుంబం నాది చిన్న వయసు, తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు ఉన్న పిల్లలు కానీ ఒకసారి సెక్యూరిటీ ఇవ్వాలి. నాకు 30 వయసులో ఉన్న టెండర్లా జరిగి ఆడకూడదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ జరిగి బాగున్నారు సార్. వాళ్ళ ఫ్యూచర్ మేరకు వాళ్ళ భవిష్యత్తు కోసం అని ఇంటి ఫ్యామిలీ పరిస్థితిని ఆలోచన చేసుకుంటే ఇప్పుడు ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారు పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టి మరి నా ఉద్యోగాన్ని నేను నిర్వహిస్తున్నాను సార్. కానీ మీరు ఏం కావాలనుకుంటున్నారు లాస్ట్? నన్ను నా ఉద్యోగం నాకు కావాలి సార్. నాకు ఎక్కడైనా డిప్రెషన్లో పంపినా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నాకు ఇది ఒక్క వేరే ఆధారం లేదు సార్. ప్లీజ్ సార్, నేను 2015 ముందు చేస్తున్నాను. నేను అందరినీ కోల్పోయి ఉండలేదు, పిల్లల్ని పట్టుకొని పోషించుకుంటున్నాను సార్. చిన్న ఉద్యోగం మీద ఇలాంటి కరెక్షన్ లేకుండా నాకు నా తప్పులు ఏమైనా ఉంటే మొదటి తప్పు క్షమించు. నన్ను ఎక్కడైనా డిప్రెషన్లో మీకు నచ్చకపోతే ఎక్కడైనా డిప్రెషన్లో పంపినా నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద అయితే అని చెప్పి మంచి కోరుకుంటున్నాను సార్. తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తవమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నానని తెలిపారు. కాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక యువకుడు తనలాగే ఉండడంతో అందరూ తాను అనుకున్నారని వివరణ ఇచ్చారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను సార్. నేను విన్నాను పొద్దున్నీ నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియో మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమా వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది, ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగే ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు,
ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేస్తాం, తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే ఇప్పుడు, మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళు ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది, వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.